జైలుకి అనుకోని తప్పుడు పోలీసు అంటే గడ్డ పెట్టాడు. కోదాడలో 33 సంవత్సరాలు ఉంటున్నాను. ఇక్కడ సిసి రెడ్డి స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను. అయితే ఈ సెల్ టవర్ నిర్మాణం ఉన్నటువంటిది ఈ రాజ్యాంగపరంగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ చూస్తే 500 మీటర్ల దూరంలో స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ తర్వాత ఈ వృద్ధుల ఆశ్రమాలు కానీ టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ అంటే దేవాలయాలు ఇలాంటి వాటి మధ్యకి 500 మీటర్ల దూరంలో అదే రీతిగా ఇళ్ల స్థలాలు ఇల్లు అంటే ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇది ప్రొహిబిటెడ్ ఇది అందరూ తెలిసిన విషయమే. మరి అధికారులు అందరూ చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఇది అవగాహన ఉంది ఇది చట్టం కూడా చేశారు. ఇలాంటి కనుక స్కూల్ ఆవరణలో అంటే పరిసరాల్లో కట్టినట్లయితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని కూడా అక్కడ హెచ్చరించడం జరిగింది. ఇది నిషిద్ధమైనటువంటిది. సెల్ టవర్లు కట్టడం అనేటువంటిది విద్యాలయాల జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో దగ్గరలో కట్టడం అనేది ప్రొహిబిటెడ్ వయలేషన్ అన్నమాట. ఇది ఇక్కడ కట్టేటప్పుడు ఇక్కడ ఉంటే విద్యార్థులు మొత్తం 2000 మంది విద్యార్థులు ఇది 3 సార్లు ఇక్కడ ప్రతి దీన్ని ఎదుర్కోవడం జరిగింది కట్టద్దు అని అన్ని రకాలుగా వారికి చెప్పడం కూడా జరిగింది. మా మేనేజ్మెంట్ తరఫున కూడా చక్కగా వాళ్ళకి లెటర్ ఇచ్చారు రిక్వెస్ట్ చేశారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు అయినా వాళ్ళు మరి ఎలాంటి స్పందన లేదు. మరి ఇలాంటి విషయాల్లో ఇది ప్రజలకి కంటకంగా ఉండేటి ప్రజలకి ఇబ్బందికరంగా ఉన్నటువంటిది మరి పరిస్థితి ఉంది. మరి నిత్యం కూడా ప్రజల కోసం అంటారు ప్రజా సంక్షేమం అంటారు విద్యార్థుల కోసం అంటారు మరి దీనివల్ల ఎంత దుష్ఫలితాలు వస్తాయో అందరికీ తెలిసిందే. ఈరోజు చదువుకోలేని ఒక ఏదో మనం అంటాం చదువుకోలేనటువంటి వ్యక్తి గురించి అడిగాని అమ్మ దీనిపైన రేడియేషన్ అంటాడు ఆ వర్డ్ కూడా ఉపయోగిస్తారు. రేడియేషన్ వస్తుంది క్యాన్సర్ అని క్యాన్సరే కాదు రకరకాల దుష్పరిణాలు ఉంటాయి. వాళ్ళ మెంటల్ క్యాపబిలిటీ కూడా తగ్గిపోతుంది మెంటల్ కెపాసిటీస్ కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ఇలాంటి పరిసరాల్లో నేర్చుకుంటే వాళ్ళు దేనిపైన కూడా ఆలోచన చేసే శక్తి కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. మరి ఇలా ఈ స్కూల్లో అనేక మంది విద్యార్థులు చదువుకున్నారు దూర ప్రాంతాలకు వెళ్ళారు ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్న స్థితిలో ఉన్నారు. మరి భవిష్యత్తు రానున్న రోజుల్లో ఇలాంటి సెల్ టవర్లుగా నిర్మాణం జరిగితే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా దీనిపై స్పందించి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని తర్వాత ఈ మన ఆర్డీఓ డివిజనల్ యంత్రాంగాన్ని ఆ తర్వాత మున్సిపాలిటీ సంబంధించిన అధికారులని మేము మా మేనేజ్మెంట్ తరఫున ఉపాధ్యాయుల తరఫున వారిని వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. సెయింట్ జోసెఫ్ యాజమాన్య మేము ఈ సంవత్సరంగా ప్రత్యేకంగా ప్లాంట్ హెల్త్ ఇయర్గా గుర్తించబడింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మా స్కూల్ ముందు ఎదురుగా జస్ట్ గోడ పారిగోడ ప్రక్కనే సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి మేము ఎప్పుడో సీఏ గారికి కమిషనర్ గారికి లెటర్ అందించడం జరిగింది. వాళ్ళు కూడా దీనిపైనే దృష్టి పెడతామని చెప్పారు. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి పాజిటివ్ యాక్షన్ కానీ తీసుకోలేదు. కానీ ఆదివారం పూట కానీ రాత్రి వేళలో ఈ టైంలో వచ్చి వీళ్ళు సెల్ టవర్ నిర్మాణం జరుగుతున్నారు. ఇవి ఈ భాగంగా ఇప్పుడు చూస్తుంటే మనం కనపడుతూనే ఉంది. ఆల్రెడీ డమ్మీ సెల్ టవర్ కూడా ఈ నిర్మాణానికి ఈరోజు ఆల్రెడీ పాల్గొన్నారు. అది చూడడానికి మేము వచ్చి అడిగే లోపలే ఎవరు ఇక్కడ లేకుండా పరిస్థితి మనం గమనిస్తున్నాం. అలాగే ఈ సెల్ టవర్ నిర్మాణం వల్ల పిల్లలు పసిపిల్లలు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు 1500 మంది పిల్లలు క్యాంపస్లో ఉన్నారు.
వాళ్ళ పరిస్థితి ఏంది, అది మా బాధకర విషయం. ఈ రేడియేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలకి ఎన్నో విధాలుగా బాధపడుతున్న విషయాలు మనం ఆల్రెడీ మనం చదివి ఉన్నాం. ఈ పరిస్థితిలో మా పిల్లలకి క్యాన్సర్ కానీ ఇలాంటి ఎన్నో రకాల రోగాలు రావడానికి కారణమైన ఈ సెల్ టవర్ని మా స్కూల్ ముందు నిర్మించడం అనేది మాకు చాలా బాధకరంగా ఉంది. పిల్లలు వారి భవిష్యత్తులో పిల్లల యొక్క పరిస్థితి ఏంటిది అని మాకు చాలా బాధగా ఉంది. అందుకే మేము ప్రతి ఒక్క అధికారాన్ని కోరుకునేది ఏంటంటే ఇమీడియట్గా ఈ సెల్ టవర్ నిర్మాణాన్ని ఇక్కడి నుంచి తొలగించాలని ప్రత్యేకంగా మా తరఫున, మా యాజమాని తరఫున, మా టీచర్స్ తరఫున, మా ప్రతి ఒక్క విద్యార్థి తరఫున కోరుకునేది. ప్రతి ఒక్కరూ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి ఈ విషయంలో మా అందరికీ మీరందరూ తోడు చేయాలని, ఎందుకంటే ప్రత్యేకంగా ఇది పిల్లల యొక్క భవిష్యత్తు, కేవలం వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి దయచేసి ఈ సెల్ టవర్ నిర్మాణాన్ని తొలగించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.